వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై ముగిసిన విచారణ, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు. జగన్ ఏనాడు అసెంబ్లీ నియమాలను పాటించలేదు, ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటన్న ఆనంద్. ఇల్లేని కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని టీడీపీ ప్లాన్, దాడులకు భయపడేది లేదన్న అంబటి. ఈసీసీ చీఫ్ ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు, ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి, దీపదాస్ మున్షీ సమావేశం. సింగరేణికి గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెడుతున్నారు, ప్రైవేటీకరించేందుకు కేంద్రం వేలం వేస్తుందన్న కేటీఆర్. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం, అప్రమత్తమైన జీహెచ్ఎంసీ. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 568 పాయింట్లు, నిఫ్టీ 175 పాయింట్ల లాభం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలకు అధికార యంత్రాంగం జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ వైసీపీ ఏపీ హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఏపీ ప్రభుత్వంతో న్యాయ పోరాటం కొనసాగించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలకు అక్రమ కట్టడాలంటూ అధికారులు ఇచ్చిన నోటీసులపై పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో అధికారులకు కోర్టు బ్రేక్ వేసింది. ఇవాటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే మరికొన్ని కార్యాలయాలకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో మరో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది వైసీపీ. వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మొత్తం 16 కార్యాలయాలపై స్టేటస్ కో కొనసాగుతుందని స్పష్టం చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వల్ల కాంగ్రెస్కు నష్టం జరగాలని కొందరు భావించారని, కానీ వారి ఆశలు నెరవేరలేదని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికతో కొంత గందరగోళం ఏర్పడినా ఇప్పుడు సర్దుకుందని చెప్పారు. జీవన్ రెడ్డి గారు రెట్టించిన ఉత్సాహంతో ఈనాడు ప్రభుత్వం అమలు చేయబోయే రైతు రుణమాఫీ కావచ్చు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్కు సంబంధించిన వివరాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఉధృతంగా ప్రజలకు తీసుకెళ్లడానికి వారి అనుభవాన్ని, వారి శక్తి సామర్థ్యాలను పార్టీ వినియోగించుకుంటుంది. యథావిధిగా కొన్ని గోతికాడు నక్కలు ఏదైనా జరిగితే బాగుండు, లేకపోతే ఒంటే పెదాలకు నక్కలు ఆశపడ్డట్టు పెద్దలు జీవన్ రెడ్డి గారు చర్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అని ఏవైతే గుంటనక్కలు ఎదురు చూసినాయో వాళ్ళకి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. యథావిధిగా మళ్ళీ జీవన్ రెడ్డి గారు రెట్టించిన ఉత్సాహంతో ఈనాడు ప్రభుత్వం అమలు చేయబోయే రైతు రుణమాఫీ కావచ్చు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్కు సంబంధించిన వివరాలు కావచ్చు,
వీటన్నిటిని కూడా ఉధృతంగా ప్రజలకు తీసుకెళ్లడానికి వారి అనుభవాన్ని వారి శక్తి సామర్థ్యాలను పార్టీ వినియోగించుకుంటుంది. యథావిధిగా కొన్ని గోతికాడు నక్కలు ఏదైనా జరిగితే బాగుండు, లేకపోతే ఒంటె పెదాలకు నక్కలు ఆశపడ్డట్టు పెద్దలు జీవన్ రెడ్డి గారు చర్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అని ఏవైతే గుంటనక్కలు ఎదురు చూసినాయో వాళ్ళకి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. యథావిధిగా మళ్ళీ జీవన్ రెడ్డి గారు రెట్టించిన ఉత్సాహం. తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొడతామని సవాల్ చేశారని, అది ఏమైందని సూటిగా అడిగారు రేవంత్ రెడ్డి. ఫిరాయింపులకు పునాది వేసిందే కేసీఆర్ అని దుయ్యబట్టారు. గతంలో కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో లాక్కోలేదా అంటూ ప్రశ్నించారు. ఆనాడు 61 మంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారని గుర్తు చేశారు. మీద విచారణ కమిషన్ మేము ప్రతిపాదించలేదు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో విద్యుత్ కొనుగోలు కానీ విద్యుత్ నిర్మాణం సంస్థల నిర్మాణం యాదాద్రి భద్రాద్రి నిర్మాణానికి సంబంధించి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో సవాలు విసిరి ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించండి సిట్టింగ్ జడ్జి చేత అన్నాడు. టీఆర్ఎస్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ ఏం మాట్లాడలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారిని వచ్చి వివరణ ఇవ్వు అని లేఖ రాసిండో ఆ తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు నేను మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నా, అసలు ఈ విచారణ కమిషన్ వేయడం తప్పంటుండ్రా? విచారణ కమిషన్కు వచ్చి చంద్రశేఖరరావు గారిని వివరించడం అని అడిగినందుకు తప్పుపడుతుండ్రా? లేకపోతే జస్టిస్ నరసింహారెడ్డి గారు దీనికి బాధ్యత వహిస్తున్నారనే దాన్ని తప్పుపడుతుండ్రా? వాళ్ళ మాటల్లోనే వ్యత్యాసం ఉన్నది. వాళ్ళకే సమన్వయం లేదు. వాళ్ళు దేనికోసం కొట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియడం లేదు. ఇప్పుడు మేము వేయలే, వాళ్ళు అడిగి వేయించుకున్నారు. వాళ్ళు డిమాండ్ చేస్తే మేము వేసినాం. ఇప్పుడు నిజంగానే ఒక గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కొత్తగూడెంలో మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటితో కలిసి 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథకు 42,000 కోట్లు ఖర్చు పెట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి ఇంటికి నీళ్ళిస్తే 125 కోట్లతో మళ్లీ పనులు ఎందుకు చేపడతామని ప్రశ్నించారు. గతంలో వెలుగులు నింపిన థర్మల్ ప్రాజెక్టులు మూతపడ్డాయని తెలిపారు. థర్మల్ ప్రాజెక్టులు పనులు మొదలు పెడితే ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రశ్నించారు. ఇది ఈ మంచినీటికి సంబంధించినటువంటి 125 కోట్లతో భూమి పూజ చేసుకుంటున్నప్పుడు మరి గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు 42,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు లేకుండా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చామని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు, ప్రజలకు కూడా చెప్పారు. మరి 42,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే మళ్ళీ 125 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు 185 జలాభాకి ఇవాళ నీళ్లు ఇచ్చుకోవాల్సిన అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. భువనగిరి నుంచి ఆలేరు శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎద్దటి అన్కనెక్టెడ్ విలేజ్ చాలా ఉన్నాయి. దానికి ఒక 150 కోట్లు అవసరం ఉంటుంది, దాన్ని వెంటనే శాంక్షన్ చేయండి అని అడుగుతున్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున అన్కనెక్టెడ్ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే 42,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయనేది దీన్ని బట్టి అర్థం అవుతూ ఉంది. రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ ఉభయ జిల్లాలు సస్యశ్యామలం కావటం కోసం ప్రారంభించినటువంటి సీతారామ ఆ దేవుని దైవాలు ఇవాళే అర్ధరాత్రి రాత్రి 12 గంటలకి గోదావరి జలాలు ఎత్తిపోసేటటువంటి కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు మేము 3 మంత్రుల సమక్షంలోనే ఈ సంవత్సరం నీళ్లు ఇవ్వగలుగుతారా, ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెడితే చేయగలుగుతారా, మరి 7,000 కోట్లు ఖర్చు పెట్టి అది నిరుపయోగంగా ఉండటం ఎందుకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూర్చొని, సార్ కొద్ది డబ్బుతోటే కొంతవరకు నీళ్ళు ఇవ్వచ్చు,
తర్వాత కార్యక్రమాలు ఆ టన్నెల్స్ పూర్తి చేసుకుంటే పూర్తి స్థాయిలో అవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పాం. రాత్రే ఒక మోటార్ వదిలారు, సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కూడా ఈ నెలలో ప్రారంభించాలి ముఖ్యమంత్రి గారితోటి. తప్పకుండా ఈ సంవత్సర పంట కాలానికే గోదావరి జలాలు బట్టి గారి నియోజకవర్గానికి తాకాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. అన్నిటికంటే ముఖ్యంగా కొత్తగూడెం పట్టణ ప్రజలకు ఈరోజు 124 కోట్లతోని ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం సందర్భంగా ఒక 5-6 మాసాల్లోనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది, ప్రతి ఇంటికి మంచినీళ్ళు వస్తుంది. దాంతోపాటు మా డ్రైనేజీ ఆరని పేలికలు డిఎంఎంటి నిధులకెళ్ళి 4 కోట్లతో డ్రైనేజ్ నిర్మించుకోవడం, మా దగ్గర ఆగిపోయిన ఎస్ఎల్పిసి సొరంగ మార్గం 2200తోని ఇలా కొన్ని పత్రికలు వచ్చింది, దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నిధులు రిలీజ్ చేసి పని ప్రారంభించినాం. అది అయితేనే కానీ మాకు వస్తుంది. ఆషామాషిగా సోనియా గాంధీ తెలంగాణ ఇయ్యలే, 4 కోట్ల మంది ప్రజలు పేదవాళ్ళు బాగుపడాలని ఇందిరమ్మ ఇల్లు ఇదే రామ శ్రీరామచంద్ర స్వామి పాదాల దగ్గర పొంగులేటి సీనన్న హౌసింగ్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు తుమ్మానన్న గారు మీ అందరం కలిసి ఆ ఇల్లు కూడా ప్రారంభిస్తున్నాం. ఈరోజు కొత్తగూడెం పట్టణంలో ఎప్పుడు ఈ కొత్తగూడెం వచ్చినా కూడా తాగునీరు సమస్య ఉండేది. ఈ తాగునీటి సమస్య గత ప్రభుత్వంలో మాటలు చెప్పారే తప్ప సామాన్యుడికి ప్రజల దాహాన్ని గత ప్రభుత్వం తీర్చలేకపోయింది. ఈనాడు పేదల ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం కొత్తగూడెం పట్టణంలో శాశ్వతంగా మంచినీటి సమస్యని నాడు పరిష్కరించడం జరిగింది. సుమారు 125 కోట్ల రూపాయలతో మంచినీటి సమస్యని శాశ్వతంగా కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇప్పుడే శంకుస్థాపన పెద్దలు బట్టి గారి చేతుల మీదుగా చేసుకున్నాం. ఇదే రకంగా ఇంకా మౌలిక వసతులు కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఏవైతే 6 గ్యారంటీలు చెప్పి 5 గ్యారంటీలు ఇప్పటికే ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో ఏ కలలకన్నీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్నామో ఆ కన్న కలలన్నిటినీ నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం చేపట్టుద్దని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుకుంటూ. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేసింది. కానూరులోని అనుమోలు గార్డెన్స్లో రామోజీరావు సంస్మరణ సభకు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ తదితరులు హాజరై నివాళులర్పించారు. ఇప్పుడు ఆ కార్యక్రమం లైవ్లో చూద్దాం. Celebrating the legacy of Sri Ramoji Rao, an outstanding and historic figure in the media, in the history of the Indian press and the media in general, if we do not stand up and fight for the values of freedom, democracy and independence that he stood for. And I particularly look forward to the veteran political leader Chief Minister Chandrababu Naidu for supporting, that he will support this, and wherever the press or the media or journalists come under attack from, for example, from anti-terrorism laws or laws claiming to protect national security, he will stand up in support. He will support this cause. I think he believes in it, and we are hopeful on that note. This is our best tribute to Sri Ramoji Rao, and I am proud to have been a friend of his who knew him for several decades. Thank you. క్లుప్తంగా ఒకే ఒక ముక్కలో వారు చెప్పిన దానిలో చాలా సారాంశాన్ని తెలుగులో చెప్తాను, చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. పత్రికా స్వేచ్ఛ కోసం అవినీతి కుంభకోణాలపై గళమెత్తడానికి 1980ల దశకంలో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి రామోజీరావు గారు అధ్యక్షత వహించినప్పుడు బోఫోర్స్ కుంభకోణం కానివ్వండి, మిగతా వాటిపై చాలా బలమైన గళం వినిపించారు అందరూ కలిసి. అదే సమయంలో డెఫమేషన్ కేసు, అంటే పరువు నష్టం దావాలు తీసుకొద్దాము పత్రికలపై అని పత్రికా స్వేచ్ఛని కాలరాస్తున్నప్పుడు చాలా బలంగా నిలబడి పోరాడారు. అయితే ఆ విజయం సాధించిన తర్వాత నిగర్విగా చాలా సంతోషించారు, కానీ గర్వంగా ఏ రోజు లేదు అని చెప్పారు. ఇంకా చాలా మాట్లాడారు, కానీ ఐ థింక్ ఈ పాయింట్ ఒక్కటి తెలుగువారిగా మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. పత్రికా స్వేచ్ఛ కోసం ఎదురొడ్డి నిలబడ్డటువంటి, వ్యాపారాలు ఉన్నా కూడా నిలబడ్డటువంటి గొప్ప
వ్యక్తిత్వం శ్రీ రామోజీరావు గారు. శ్రీ మురళీమోహన్ గారిని రావాల్సిందిగా, జయభేరి ప్రొడక్షన్స్పై ఎన్నో చిత్రాలని నిర్మించారు, అంతకంటే గొప్ప నటులు శ్రీ మురళీమోహన్ గారు. సభకి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు శ్రీ లోకేష్ గారికి, ఈ రోజున మనం సంస్మరణ సభ జరుపుకుంటున్న శ్రీ రామోజీరావు గారి కుటుంబ సభ్యులందరికీ, విచ్చేసిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రాంత నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, బొగ్గుగని కార్మిక సంఘం నాయకులతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని కేటీఆర్ తెలిపారు. కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కై బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడులు ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై సింగరేణి గనులను అమ్మకానికి పెట్టినట్లు ప్రతి సింగరేణి కార్మికుడికి అర్థమవుతుందని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం, గెలిచి 2 వారాలు కాకముందే బీజేపీ ఎంపీలు ఆ పార్టీ నాయకత్వం కలిసి తెలంగాణ బొగ్గు గనులను వేలం పెట్టాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గొంతుక పార్లమెంట్లో లేదన్న భ్రమతోనే కాంగ్రెస్ బీజేపీలు ఈ కుటిల ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కానీ సింగరేణి కోసం ఆది నుంచి పోరాటం చేసి సింగరేణిని బలోపేతం చేసింది బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. జలజీవన మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వివరాలను ఇవ్వాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం ఈ పథకాల నిధులను వినియోగించుకోలేకపోయిందని తెలిపారు. తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలని, జలజీవన మిషన్ పథకం నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశనం చేశారు. ఆషాఢమాస బోనాల నిర్వహణపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతేశ్రీలత, నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ, కార్పొరేటర్స్తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా బోనాల జాతర ముగిసేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో 7 నుంచి 4 వరకు 4 రోజుల పాటు ఆషాఢమాస బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో 21న బోనాల జాతర, 22న రంగం, అంబారీ అమ్మవారి ఊరేగింపు, పలారం బండ్ల ఊరేగింపు ఉంటుంది. కాగా 5 జూలై వరకు అమ్మవారి ఆలయాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కార్యక్రమం విజయవంతమైన ప్రశ్న లేదు.
బాధ్యత ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించాలని స్థానికంగా మీ అందరూ సహకారం పెట్టకపోతే కార్యక్రమం విజయవంతమయ్యే ప్రశ్న లేదు. కాబట్టి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి ఆషాఢ మాస బోనాలకు సంబంధించి జరిగే కార్యక్రమం అనామాన్యంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన బాటపట్టిన జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. తెలంగాణ ప్రభుత్వంతో జుడాల చర్చలు సఫలమయ్యాయి. వైద్య శాఖలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించాయి. తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హామీ ఇవ్వడంతో జుడాలు సమ్మె విరమణకు అంగీకరించారు. 8 డిమాండ్లతో 6 మాత్రం సానుకూలంగా స్పందించారు. తెలంగాణ జూనియర్ డాక్టర్స్ గతంలో మాకు 2 డిమాండ్స్ కాకుండా మెడికల్ హెల్త్లో ప్రత్యేకంగా మెడికల్ కాలేజీకి సంబంధించి, హాస్పిటల్కి సంబంధించి, వాళ్ళ స్టైఫండ్కు సంబంధించి సార్ ఎప్పటి నుంచో ఇవి పెండింగ్ ఉన్నాయి, ఇబ్బందులు బాగున్నాయి మాకు. ఈ ఇబ్బందులను మీరు కొద్దిగా పరిష్కరించండి, ఆదుకోండి, ప్రభుత్వం మాకు బాసటగా ఉండాలని చెప్పేసి వాళ్ళు 15వ తేదీ ఈ నెల ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను 2 వాళ్ళతో మాట్లాడినా, మా డిపార్ట్మెంట్ మా అధికారులు 4 మాట్లాడారు. ఈ అంటే ఇద్దరి మధ్యలో ఒక కమిట్మెంట్ తోటి ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ ప్రతిఫలమే మొన్న సుమారు 406 కోట్ల రూపాయల బీఆర్ఓ. ఇది చరిత్ర. ఇది తెలంగాణ ఇది జుడాసే కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మేమే కానీ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేయాలి. వారికి ఆ ఇంటర్సిటీ సీరియస్నెస్ అర్థమైంది. నేనే మనం ఇమీడియట్లీ బీఆర్ఓ రిలీజ్ చేసేద్దాము. సుమారు 406 కోట్ల రూపాయల జీవోని రిలీజ్ చేసిరు వాళ్ళు. తమ సమస్యల పరిష్కారంలో భాగంగా జూనియర్ డాక్టర్లు 8 ప్రభుత్వం ముందు ఉంచగా 6 వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సానుకూలంగా స్పందించారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెలా స్టైఫండ్ చెల్లించేలా చర్యలు, ఉస్మానియా గాంధీ మెడికల్ కాలేజీల్లో కొత్త హాస్టల్ బిల్డింగ్ల నిర్మాణానికి నిధుల కేటాయింపు, కాకతీయ మెడికల్ కాలేజీలో సీసీ రోడ్ల పునరుద్ధరణ నిధుల కేటాయింపు, సూపర్ స్పెషాలిటీ ఆర్డర్కు వీలైనంత త్వరగా సవరణ, కొత్త మెడికల్ కాలేజీలకు బస్సుల సదుపాయం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎస్పీఎఫ్తో డాక్టర్లకు రక్షణ వంటి డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం 2 జారీ చేసింది. ఉస్మానియా గాంధీ ఆసుపత్రుల జుడాల వసతి గృహాల నిర్మాణానికి జీవో విడుదల చేసింది. కాకతీయ వైద్య కళాశాలలు రహదారుల పునరుద్ధరణకు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఉస్మానియా గాంధీ ఆసుపత్రులతో పాటు కాకతీయ వర్సిటీకి 204.85 కోట్లు కేటాయించింది. ఉస్మానియా వసతి భవనాలు, రోడ్లకు 121.90 కోట్లు, గాంధీ ఆసుపత్రికి 79.50 కోట్లు, కాకతీయ వర్సిటీలు సీసీ రోడ్లకు 2.75 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.